నమస్తే వెల్కమ్ టు టీవీ 45 మూవీ టాకీస్ అల్లు రామాయణంలో సీతగా సాయి పల్లవి సుజిత్ కి పవన్ ఫ్యాన్స్ పోస్టులు పెట్టి సలహాలు ఇస్తున్నారట స్టార్ డైరెక్టర్ల అభిమాన స్టార్లు వీళ్ళే విజయ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన సమంత అవేంటో చూసేద్దాం విజయ్ దేవరకొండ సమంత జంటగా నటించిన కొత్త లవ్ ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఖుషి శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది ఈ సినిమా సెప్టెంబర్ 1న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ట్రైలర్ సాంగ్స్ ఆడియన్స్ ని బాగా అలరించాయి ముఖ్యంగా సాంగ్స్ బాగా ఆకట్టుకోవడంతో సినిమా ఖచ్చితంగా మ్యూజికల్ హిట్ అవుతుందని అనుకుంటున్నారు సమంత విజయ్ కెమిస్ట్రీ అందరినీ బాగా ఆకట్టుకుంది అలానే ఈ మధ్య జరిగిన మ్యూజిక్ కన్సర్ట్ లోను విజయ్ సమంత తమ రొమాంటిక్ డాన్స్ తో సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశారు సామ్ విజయ్ కలిసి చేసిన ఇంటర్వ్యూ YouTube లో ట్రెండ్ అవుతుంది ఇందులో విజయ్ దేవరకొండ క్యారెక్టర్ గురించి సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది విజయ్ ని చూసినప్పుడు ప్రతి ఒక్కరూ అతను రౌడీ రెబల్ అని అనుకుంటారు నేను కూడా అలానే అనుకున్నాను కానీ ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే అతనికి ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు ప్రతిరోజు వర్కౌట్స్ చేస్తాడు చాలా డిసిప్లిన్ గా ఉంటాడు అది చూసి నేను షాక్ అయ్యాను అతడు చాలా మంచి వ్యక్తి అని చెప్పింది సుజిత్ కి పవన్ ఫ్యాన్స్ పోస్టులు పెట్టి సలహాలు ఇస్తున్నారట మరి దాంట్లోకి వెళ్లి చూసేద్దాం యంగ్ డైరెక్టర్ సుజిత్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ప్రస్తుతం ఓజీ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది సెప్టెంబర్ లో నెక్స్ట్ షెడ్యూల్ కి పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వడంతో షూటింగ్ కి ఏర్పాట్లు చేసుకుంటున్నారు బ్యాంకాక్ లో కీలకమైన యాక్షన్ ఘట్టాలని చిత్రీకరిస్తారని తెలుస్తుంది 30 రోజుల డేట్స్ ఓజీ మూవీ కోసం పవన్ కళ్యాణ్ కేటాయించారట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే సెప్టెంబర్ 2న రాబోతుంది ఆ రోజు ఓజీ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేయడానికి సుజిత్ ప్లాన్ చేస్తున్నారు ఇక్కడే అసలు టెన్షన్ కూడా పవర్ స్టార్ అభిమానుల్లో ఉంది సుజిత్ మూవీ మేకింగ్ పరంగా అద్భుతంగా ఉన్న కంటెంట్ విషయంలో ఎక్కడ డీవియేట్ అవుతాడో అనే భయం ఉంది సాహో సినిమా టీజర్ వచ్చినప్పుడు కూడా సినిమాపై నెక్స్ట్ లెవెల్ హైప్ క్రియేట్ చేశారు తరుణ్ భాస్కర్ టాక్ షోలో సాహో టీజర్ రిలీజ్ తర్వాత షారుక్ ఖాన్ స్వయంగా ఫోన్ చేసి ప్రశంసించారని తెలిపాడు అయితే టీజర్ ట్రైలర్ ఎంత అద్భుతంగా ఆవిష్కరించినా సాహో సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు ఇప్పుడు ఓజీ సినిమా విషయంలో కూడా పవర్ స్టార్ అభిమానులు అలాగే టెన్షన్ పడుతున్నారు టీజర్ ని హైప్ క్రియేట్ చేసి ఆ తరువాత మూవీ ఏమైందా తేడా చేస్తాడేమో అని భావిస్తున్నారు అందుకే సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ అభిమానులు సుజిత్ కి ట్యాగ్ చేసి సలహాలు ఇస్తున్నారు కంటెంట్ తేడా లేకుండా చూసుకో అంటూ చెబుతున్నారు షాక్ అండ్ నిర్ణయం తీసుకున్న సమంత బ్రెస్ట్ క్యాన్సర్ గురించి విస్తృతంగా ప్రజలకు అవగాహన ఉంది ప్రమాదకర మహమ్మారిపై ప్రచారం చేయడంలో సెలబ్రిటీలు ఇతోధికంగా తమ వంతు కృషి చేశారు మనీషా కోయిరాల సోనాలి బింద్రే మమతా మోహన్ దాస్ హంసా నందిని మహిమా చౌదరి లీసారే తాహిరి కశ్యప్ సహా చాలా మంది సెలబ్రిటీలు బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడి చికిత్సతో కోలుకున్నవారే వీరంతా మహమ్మారి గురించి విస్తృతంగా ప్రచారం చేయడంలో ఎంతో కృషి చేశారు అయితే ఇప్పుడు అరుదైన మయోసైటిస్ తో బాధపడుతున్న సమంత కూడా ఇకపై ఈ వ్యాధి గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిసింది సిటాడెల్ ఖుషి చిత్రీకరణ సమయంలోనూ రెండోసారి మయోసైటిస్ వల్ల సమంత తీవ్రంగా ఇబ్బంది పడ్డారని గుసగుసలు వినిపించాయి అదే క్రమంలో అమెరికాలో చికిత్స తీసుకున్నారు కానీ ఇంకా తనకు పూర్తి స్థాయి చికిత్స అవసరం తాజా సమాచారం మేరకు ఏడాది పాటు సమంత మయోసైటిస్ కు చికిత్స తీసుకోవాల్సి ఉంటుందని అంతవరకు సినిమాల్లో నటించరని ప్రచారం సాగుతుంది తాజా పరిణామంతో ఇప్పటికే నిర్మాతల నుంచి తీసుకున్న అడ్వాన్సులను సమంత తిరిగి వెనక్కి ఇచ్చేశారని కూడా గుసగుస వినిపిస్తుంది అంతేకాదు ఈ ఏడాది అంతా సమంత స్వయంగా మయోసైటిస్ గురించి ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించనున్నారని తెలుస్తుంది సలార్కి ఇంకా 32 రోజులే కేజీఎఫ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన సలార్ పార్ట్ 1 విడుదలకు సిద్ధమవుతుంది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ లో ఉత్కంఠ అంతకంతకు పెరుగుతుంది ఈ సినిమా టీజర్ ఇంతకు ముందు విడుదలై అంతర్జాల వీక్షణలో రికార్డులు సృష్టించింది ఇప్పటికే విదేశాల్లో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాగా యుఎస్ఏలో 4,456 ప్రీమియర్ అడ్వాన్స్ టికెట్ల విక్రయంతో ఇప్పటి వరకు 1,28,980 డాలర్లను గ్రాస్ వసూలు చేసిందని రిపోర్ట్ అందింది రిలీజ్ కు నెల రోజుల ముందే అమెరికాలో 1 మిలియన్ డాలర్ క్లబ్ లో ఈ సినిమా చేరడం ఒక సంచలనం ఈ మెగా యాక్షన్ ఎంటర్టైనర్ కి సంబంధించిన టికెట్లు విడుదలకు 32 రోజుల ముందే డల్లాస్ లో పూర్తిగా అమ్ముడుపోవడం హైప్ ని ఎలివేట్ చేస్తుంది ఈ చిత్రం పెద్ద స్క్రీన్ లోకి రావడానికి కేవలం 32 రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున విడుదలకు కౌంట్ డౌన్ ఇప్పటికే ప్రారంభమైంది 32 రోజుల్లో సలార్ రిలీజ్ ఈ మాట ప్రభాస్ అభిమానుల గుండెల్లో గుబులు పెంచుతుంది ప్రేక్షకులలో అంతకంతకు ఎగ్జైట్మెంట్ ని పెంచుతుంది
ఫెయిల్యూర్ లో హీరోలతో యూవీ క్రియేషన్స్ సాహసం. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి అక్కినేని యంగ్ స్టార్ అఖిల్ విషయంలో యాదృచ్ఛికమో మరేమో గాని ఒకేలా జరుగుతుంది. అదేంటంటే మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా బోలా శంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. మెహర్ రమేష్ దర్శకత్వంలో తమన్నా కీర్తి సురేష్ లాంటి భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రం చిరు కెరీర్ లో భారీ డిజాస్టర్ గా నిలిచింది. అలాగే అక్కినేని యంగ్ స్టార్ అఖిల్ ఏజెంట్ తో ఆడియన్స్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రం అక్కినేని అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. అఖిల్ తీవ్రంగా మునుపెన్నడు లేని విధంగా కష్టపడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ రెండు సినిమాలను ఏకే బ్యానర్స్ ఎంటర్టైన్మెంట్ అనిల్ సుంకర నిర్మించారు. అయితే ఈ రెండు చిత్రాలు అనిల్ సుంకర్ కు భారీ నష్టాన్ని చేకూర్చాయి. ఇప్పుడు చిరంజీవి అఖిల్ ఇద్దరు తమ కొత్త చిత్రాలను సెట్స్ పై తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే చిరు రెండు సినిమాలను అనౌన్స్ చేశారు. అందులో ఒకటి బింబిసార దర్శకుడు వశిష్ట తెరకెక్కించబోతున్న కొత్త చిత్రం మెగా 157. ఇప్పటికే పంచభూతాల కాన్సెప్ట్ లో రిలీజ్ అయిన పోస్టర్ కూడా బాగా ఆకట్టుకుంటుంది. సోషియో ఫ్యాంటసీగా రానున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మించనుంది. ఇక అఖిల్ కూడా తన కొత్త సినిమా అఖిల్ 6 కోసం సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడిగా పరిచయం కానున్న అనిల్ కుమార్ తెరకెక్కించుచున్నారని తెలుస్తుంది. దీనిని కూడా యూవీ క్రియేషన్స్ బ్యానరే ప్రొడ్యూస్ చేయనుండటం విశేషం. అలాగే ఈ చిత్రం కూడా సోషియో ఫ్యాంటసీగా రాబోతుందట. అలాగే ఈ రెండు హీరోల గత చిత్రాలని ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ రూపొందించిన నష్టాలను అందుకోవడం, ఇప్పుడు కొత్త చిత్రాలను ఒకే తరహా సోషియో ఫ్యాంటసీ కాన్సెప్ట్ తో యూవీ క్రియేషన్స్ నిర్మించబోతుండటం ఆసక్తికరంగా మారింది. అల్లు రామాయణంలో సీతగా సాయి పల్లవి. అల్లు రామాయణం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్. ఆదిపురుష్ పరాజయం తర్వాత రామాయణం ఆధారంగా రూపొందుతున్న మరో సినిమా ఇది. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ సినిమాని అల్లు అరవింద్, మధు మంతెన మిత్రద్వయం నిర్మించున్నారని కథనాలొస్తున్నాయి. నితీష్ తివారీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల రామాయణం ప్రాజెక్ట్ నిరంతరం హెడ్లైన్స్ లో నిలుస్తుంది. ఇందులో రణబీర్ కపూర్, శ్రీరాముడి పాత్రలు నటించేందుకు అవకాశాలున్నాయని ఊహాగానాలు సాగుతున్నాయి. ఇంతలోనే కేజీఎఫ్ స్టార్ యష్ ని రావణాసురుని పాత్ర కోసం సంప్రదించారని, అతడిపై లుక్ టెస్ట్ జరిగిందని కథనాలొచ్చాయి. తాజాగా చిత్ర బృందానికి చెందిన ఓ వ్యక్తి వివరాల ప్రకారం టాలెంటెడ్ నటి సాయి పల్లవిని దర్శక నిర్మాతలు సంప్రదించేందుకు ఆసక్తిగా ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. నితీష్ తివారీ రామాయణంలో సాయి పల్లవి కథానాయికగా నటించే అవకాశం ఉందని రిపోర్ట్ అందింది. సాయి పల్లవి సీత పాత్రలో నటిస్తుందా లేక ఇంకేదైనా పాత్ర కోసం సంప్రదిస్తున్నారా అన్నది తెలియాల్సి ఉంది. స్టార్ డైరెక్టర్ల అభిమాన స్టార్లు వీళ్ళే. స్టార్ డైరెక్టర్లు ఎంతమంది హీరోలతో సినిమాలు చేసినా వాళ్లకంటూ కొందరు ప్రత్యేకమైన హీరోలు, అభిమానించే హీరోలుంటారు. వాళ్లతో ఎక్కువగా సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. టాలీవుడ్ లో అలాంటి కొన్ని సక్సెస్ఫుల్ కాంబినేషన్స్ ఉన్నాయి. రాజమౌళి ఎన్టీఆర్, త్రివిక్రమ్ బన్నీ, బోయపాటి బాలయ్య ఇలా కొందరున్నారు. రాజమౌళి అభిమానించే హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్. జక్కన్న ఎంతమంది హీరోలతో సినిమాలు చేసినా తను మెచ్చిన ఒకే ఒక్క నటుడు ఎన్టీఆర్. ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో జక్కన్న రివీల్ చేశారు. ఎలాంటి కథల్లోనైనా పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయే నటుడని జక్కన్న అభిప్రాయం. అందుకే ఎన్టీఆర్ తో స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి, యమదొంగ, ట్రిబులార్ లాంటి సినిమాలు చేయగలిగారు. భవిష్యత్తులో ఈ కాంబినేషన్ లో మరిన్ని వండర్స్ రానున్నాయి. అలాగే త్రివిక్రమ్ బన్నీ కాంబినేషన్ అలాంటిది. బన్నీ నటనంటే గురూజీ బాగా అభిమానిస్తాడు. అతడి టైమింగ్, పెర్ఫార్మెన్స్ ని ఇష్టపడతాడు. త్రివిక్రమ్ కథలకి బన్నీ ఈజీగా మౌల్డ్ అవుతాడు. అలా ఆ ఇద్దరు కాంబోకి తిరుగులేదు. జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురంలో లాంటి సక్సెస్ సినిమాలు వచ్చాయి. అలాగే సుకుమార్ కూడా బన్నీకే ఓటేస్తారు. బన్నీ పాన్ ఇండియా స్టార్ అయ్యాడంటే దానికి కారణంగా అతని ప్రతిభతో పాటు సుకుమార్ లాంటి దర్శకుడు వెనుకుండటమే. ఆర్యా, ఆర్యా 2, పుష్ప లాంటి విజయాలు బన్నీని జాతీయ స్థాయికి తీసుకువెళ్లాయి. ఇక మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఎంతమంది హీరోలతో సినిమాలు చేసినా నటసింహ బాలకృష్ణతో సినిమా చేస్తే వచ్చే కిక్కే వేరు. సింహ, లెజెండ్, అఖండ లాంటి విజయాలు వచ్చాయంటే పెద్ద లాజిక్ వెతకాల్సిన పని లేదు. బాలయ్యని తెరపై ఎలా చూపించాలో బోయపాటికి తెలిసినంతగా ఇండియాలో ఏ డైరెక్టర్ కి తెలియదండంలో అతిశయోక్తి లేదు. అందుకే అఖండ 2 కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈ కాంబినేషన్ లో బాక్సాఫీస్ షేక్ అయ్యే సినిమాలెన్నో వస్తాయి.